మకమల జిల్లా భైంసాపట్నంలోని మార్వాడి గల్లీలో అరుదైన బ్రహ్మకమలం పుష్పం విరబోసింది. పట్నంలోని మహేష్ పురేత్ అనే వ్యక్తి తన అన్న వాళ్ళు మహారాష్ట్ర నుంచి పంపించడం జరిగిందని, ఈ బ్రహ్మకమలం వృక్షాన్ని గత 10 సంవత్సరాల నుంచి పెంచడం జరుగుతుందని తెలిపారు. సంవత్సరానికి ఆ వృక్షానికి ఒకదాని వెనక ఒకటి పుష్పాలు వికసిస్తూ 4 అరుదైన పుష్పాలు వికసించడం చాలా ఆనందంగా ఉందని, పుష్పాలు వికసించిన అనంతరం కుటుంబంలో ఉన్న పెద్దవారు పూజలు నిర్వహించాలని చెప్పడంతో తమ కుటుంబ సభ్యులతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించామని మహేష్ పురోహిత్ తెలిపారు. ఈ బ్రహ్మకమల పువ్వు ఈరోజు వచ్చింది మా బామ్మడి ఇట్లా. మా బామ్మడి గణేష్ పురోహిత్ అని ఉండే ఆయన వార్తా రిపోర్టర్ ఉండే ఆయన సరిపోయి 10 సంవత్సరాలు ఆయన 10 సంవత్సరాల కింద 10-12 సంవత్సరాల కింద ఆయన మహారాష్ట్రకి వెళ్ళి ఆయన సుఖాల దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ చెట్టు పెట్టారు వాళ్ళ ఇంట్లో. ఈ చెట్టు ఈరోజు 4 పూలు వచ్చినాయి. ఈ పూలు చూడాలంటే మా గల్లీ మా పైసా పబ్లిక్ అంతా వస్తున్నారు, పూజ చేస్తున్నారు. ఓకే, మాకు చాలా సంతోషంగా ఉంది. మా గల్లీ పబ్లిక్ పూలు పబ్లిక్ అందరూ వచ్చి చూస్తున్నారు, పూజ చేస్తున్నారు. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. పూలు చూచిన తర్వాత మనోకామన పూర్తిగా అవుతుంది అని పబ్లిక్ అంటున్నారు.